TV45 న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ అస్తవ్యస్తమైంది. వాస్తవం ఇళ్ల స్థలాల ఎంపికలో లేఅవుట్ ప్రిపరేషన్, ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైకాపా నేతలు ఇష్టానుసారంగా చేశారు. వీటన్నింటిపై ఎంక్వైరీ చేయడం జరిగింది. నాడు ఇళ్ల స్థలాల విషయంలో గొప్పలు చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన వారికి ఇళ్ల శాంక్షన్ అయినప్పటికీ ఇళ్ళు ఇవ్వలేదు. వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటా మంత్రి కొలుసు ప్రార్థ సారిది. వాస్తవ అధ్యక్ష, వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. కానీ కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు 1.5 సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా, మేము కూడా కొత్తగా ఉన్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి, లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి, చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష.